హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరు అంతకంటే బాగుండాలని ఆశిస్తున్నాము. ఈరోజు వచ్చేసి మార్నింగ్ లేచి బయటికి అలా వస్తూనే లైట్గా వాన అలా పడుతూ ఉందన్నమాట. దాన్ని చూస్తుంటే పూల వానలానే ఉంది, చిన్న చిన్న మొగ్గలు పడుతున్న ఫీలింగ్ అన్నమాట. అంత బాగుంది. దాన్ని మా చెట్లు కూడా అంతే బాగా ఎంజాయ్ చేస్తున్నాయి అన్నమాట, హ్యాపీగా పులకరించిపోతున్నాయి. మా అత్తయ్య మేము కూడా వాటిని చూసి కొంచెం ఆనందపడ్డాము. అలాగే ఈరోజు ఏకాదశి కదా, సో మా అత్తయ్య ఉపవాసం ఉంటుంది, చిన్న పూజ చేసుకుంటుంది. దానికోసం నేను ఒక ప్రసాదం కూడా ప్రిపేర్ చేశాను. ఈరోజు చూసారా ఎంత బాగుందో. ఈ మధ్య మేము మళ్ళీ నర్సరీకి వెళ్ళామన్నమాట, అక్కడ తీసుకొచ్చాము. నాకు చాలా నచ్చింది అత్తయ్య అంటే, సరేలే తీసుకుందాం ఉంటే మాలే అని తీసుకున్నారు. దాని ఫ్లవరే ఈరోజుకి వస్తున్నారనమాట, ఫస్ట్ టైంకి వస్తున్నారు. నాకైతే చాలా చాలా నచ్చింది ఫ్లవర్. ఇంతకీ మెయిన్ టాపిక్ చెప్పలేదు కదా, ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి మా అత్తయ్య చెట్ల కోసం న్యాచురల్ ఫర్టిలైజర్ తయారు చేస్తున్నారు. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయకండి. ఏంటబ్బా ఎంఐ టెంకాయ ఆయిల్ వస్తుంది, వీడియో చూపించమంటే అనుకుంటున్నారా? మీరైతే ఏం చేస్తారండి, టెంకాయ ఆయిల్ చేసి ఆ పీచు పడేస్తారా? మేమైతే పడే, మా అత్తయ్య ఇంకేం లేదనమాట. సో దాన్ని కోకోపిట్గా తయారు చేసుకుందామని ప్రతిసారి టెంకాయ తెచ్చిన ప్రతిసారి ఇలా ఒలిచేసి పక్కన పెట్టేసుకుని దాన్ని కోకోపిట్గా కూడా వాడుతుంది. సో అందుకోసం చూపిస్తున్నాను అనమాట. మీరు కూడా వేస్ట్ చేయకండి, ఇలాగే మీరు కూడా వాడుకోవచ్చు, చెట్లకి చాలా మంచిదంట. వారం మధ్యలో ఎంత బిజీగా ఉన్నా కూడా ఏకాదశి రోజు మటుకు ఒక ఏదో ఒక ప్రసాదం అయితే చేస్తాను. కానీ చాలా కష్టపడే ప్రసాదాలు అయితే చేయను అనమాట, ఇంత సింపుల్గా అయిపోతుందంటే అలాంటి ప్రసాదాలు చేస్తాను. సో ఈరోజు కూడా అలాంటి ఒక ప్రసాదం మీకోసం. ఫస్ట్ ఒక చిన్న గ్లాసు శనగపప్పు తీసుకున్నాను, తర్వాత రెండు గుప్పెళ్ళు వచ్చేసి మన సగ్గుబియ్యం తీసుకున్నాను. దీన్ని ఒకసారి వాష్ చేసేసుకుందాం. వాష్ చేసి స్టవ్ మీద పెట్టేసి 1:3 రేషియోలో వాటర్ పోసేస్తాను అనమాట. నెక్స్ట్ ఏముంది, మూత పెట్టుకోవడం, స్టవ్ మీద పెట్టుకోవడం, ఒక 2 విజిల్స్ వస్తే ఆఫ్ చేయడం. ఫ్లేమ్ అయితే లోలో పెట్టుకోండి. ఈ లోపల మీ మిగతా పని అంతా చేసేసుకుని రావచ్చు. మిగతా పని అంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఓపెన్ చేసి దాంట్లో తర్వాత 1 లీటర్ వాటర్ పోసాను. ఎందుకంటే అది కుక్ అయింది కానీ మనం ఇంకా బెల్లం వేయాలి, మిగతా ప్రాసెస్ ఉంది కదా. సో 1 లీటర్ వాటర్ పోసే మళ్ళీ బాయిలింగ్కి పెట్టేశాను. ఇది బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఒక 2 స్పూన్స్ మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా సన్నది, అది యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు బియ్యం మిక్సీ కొట్టైనా వేసుకోవచ్చు. ఇది ఏంటంటే కొంచెం థిక్ కావడానికి అనమాట, మాకైతే ఉప్మా రవ్వే నచ్చుతుంది. సో అదే యాడ్ చేస్తాను. ఇది యాడ్ చేసి ఒకసారి కలిపేసి మళ్ళీ బాయిలింగ్కి పెట్టేద్దాం. నెక్స్ట్ ఇందులో తురుముకున్న బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇది మటుకు మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకుంటే, నేనైతే 2 గడ్డలు ఉంటాయి కదా అలా యాడ్ చేసుకున్నాను. మనకి స్వీట్కి తగినట్టు యాడ్ చేసుకోవచ్చు. ఇది యాడ్ చేసేద్దాం. దీని ఒకసారి కలిపేసుకుని మళ్ళీ బాయిలింగ్కి పెట్టేసేయాలి. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది అన్న టైంలో కొంచెం ఆల్కహాల్ పొడి కూడా యాడ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పాయసం రెడీ అయిపోయింది. మా అత్తయ్య అయితే ఇలా ప్రసాదాలు చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట, ఎందుకంటే తనకి తన డ్యూటీనే ఎక్కువ అవుతుంది కదా, తన చెట్లు చూసుకోవడం, తర్వాత దానికి ఏం కావాలని చూడడం, తర్వాత పూజ ఇవన్నీ తను చేస్తుంది కాబట్టి కుకింగ్ సెక్షన్ అయితే నేను తీసుకుంటాను. ఎంత అందంగా అలంకరించారో కదా అత్తయ్య. మధ్యలో రోజు కనపడుతుందా మీకు? లైటింగ్ షేడ్కి సరిగ్గా కనపడట్లేదు. సో ఇలా మొత్తం అలంకరించేసుకుని టెంకాయ కొట్టి ప్రసాదం కూడా పెట్టేశారు. మన పాయసంతో పాటు వడపప్పు పానకం అయితే కంపల్సరీ పెడతారనమాట, ఎందుకంటే ఈరోజు మండే కూడా కాబట్టి. సో ఇలా చేసేసుకుని మా పూజ అయితే పూర్తయిపోయింది. ఇద్దరం ఉపవాసం, ఎందుకంటే ఒకటి సోమవారం ఇంకోటి ఏకాదశి. వీడియో అయితే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, ఏమనుకోకండి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, టైం సరిపోవట్లేదు. నెక్స్ట్ మన మెయిన్ టాపిక్ మాత్రమే ఫర్టిలైజర్ చేయడం. చాలే, ఇప్పుడు బేబీ ఫుడ్ లాగా ప్లాంట్ ఫుడ్ తయారు చేస్తున్నారు అత్తయ్య. హాయ్ అండి, ఈరోజు ఏకాదశి కాబట్టి పూజ కూడా చేసుకున్నా. ఫస్ట్ మొక్కలు పెట్టాలనే ఆలోచన వచ్చినప్పటి నుంచి మొక్కల మీద ఎక్కువ ధ్యాస ఉంది నాకు. ఆ మొక్కలకి ఏం ఫుడ్ ఇవ్వాలి, ఏది ఇవ్వాలి, ఎట్లా ఏంటి అని దాని మీద ఈరోజు ఒక వీడియో. ఇది చౌహాన్ పద్ధతి వాళ్ళు చూస్తూ ఉన్నాను, అది బాగా నచ్చింది నాకు. అది చేద్దామని ఈరోజు ఎగ్గుతో ఆయిల్, ఎగ్ ఇది లిక్విడ్ ఫర్టిలైజర్ మాదిరి పనిచేస్తుంది. పైన స్ప్రే చేయడానికి మొక్కలకి, ప్లస్ నీళ్లు కూడా కింద కూడా పోయొచ్చు, భూమిలో కూడా పోయొచ్చు, కింద పోయొచ్చు, స్ప్రే చేయొచ్చు. ఇందులో మామూలుగా అయితే కెమికల్స్ అవి ఏం వాడట్లేదు కదా మనం. కెమికల్స్ ఏం లేవు, కెమికల్స్ లేకుండా పండించగలమా లేదా అని చూద్దాం ఒకసారి. పండియగలుగుతామా లేదా, పండియగలుగుతామంటే కొంచెం ఎక్కువగా చేసుకోవచ్చు. ఫస్ట్ కొంచెం స్టార్టింగ్లో. ఓకే, ఎగ్గా దీనికి? ఇది ఎగ్గు ఫస్ట్. ఇది వేప నూనె, నీమాయిల్ అంటారు కదా వేప నూనె. ఇది కోకోనట్. ఓకే, ఇది సన్ ఫ్లవర్ ఆయిల్ మేము తెచ్చుకుంటామని చెప్పినాం కదా, గానుగ నూనె అదే వాడుతున్నా దీనికి కూడా. చెట్లకు కూడా పోషకాలు ఎక్కువ ఉండే వాడుతున్నా ఇట్లా. ఎగ్ వైట్ ఎల్లో కావాలా? ఎల్లో
మిక్స్ ఏదైనా పర్లేదు రెండు స్పూన్లు टू स्पून कोलता एग टू स्पून नेक्स्ट कोकोनट ऑयल टू स्पून मैं रिजल्ट हेल्थ इंका मंचिदि ఆయిల్ సన్ ఫ్లవర్ ఆయిల్ ఇలా బాటిల్ వేస్తే కలపడం ఈజీ అని బాటిల్ వేస్తారా బాగా షేర్ చేయనికి ఓకే బాగా కలిసిపోతుంది ఈ ఆయిల్ ఎంత వేశారు సన్ ఫ్లవర్ అది రెండు వేసనే కదా ఎగ్ ఎగ్ 2 వేస్తే 4 స్పూన్స్ సన్ ఫ్లవర్ ఆయిల్ వేశారు సన్ ఫ్లవర్ ఆయిల్ వేశాను కోకోనట్ రెండు వేశారు అంటే కదా కోకోనట్ కూడా 4 टू एग की फोर सनफ्लावर फोर कोकोनट ओके नीम आयल तक तक ओके तक अला कलरफुल फुड जय कुछ वाटर दस्तावा दांट कुछ वाटर तुंदर शेक तुंदर कल కలిసిపోయింది ఆయిల్ ఎగ్ మొత్తం దగ్గర ఓకే పాలలాగా ఉంటుంది పాలలాగా ఉందంట నట్లే ఉంది పాలలానే ఉంది ఇప్పుడు ఇది ఎలా యూస్ చేయాలి ఇది లీటర్ కు 1 ml లీటర్ కి 1 ml వేయాలి లీటర్ నీళ్ళకి ఓకే ఇది ఎంత మనం సరిపోతది ఇప్పుడు మన చెట్లు అన్నిటికి పైన కింద अला पे किंद फर्टिलाइजर पे बैठ पुर दाख पे ओके ऑनलाइन दा स्प्रे कल लिंक फुल वाटर पटे वाटर पटने पूर्ति गैप కొడతావా బరు ఉంటది నానమ్మ కొట్టిన తర్వాత ను ట్రై చేద్దులే నీకు వచ్చే కదా పై నుంచి కిందకి కొట్టాలి కుట్టు కుట్టు ఫస్ట్ ఎయిర్ ఏదైనా ఉంటే ఇది అవడానికి కుట్టు నేను చేపని పట్టుకొని కుట్టునా సేత్ కింద ఇట్లా మాలో ను కొట్టాలి బరు ఉంటది కసేపు ఆగి నువ్వే కొడు स्प्रे चला स्प्रे चेसुकोवडमे फोर्स फोर्स
జాజి పూలతోనేనా ఈరోజు మొత్తం పూజ? జాజి పూలతో ఏకాదశి కాబట్టి జాజి పూలతో చేస్తే మంచిది అన్నారని జాజి పూలతో చేసుకున్నా ఈరోజు పూజ. అట్లే ఈటకి కూడా మందు కొట్టాలి ఎట్లన్నా కానీ వర్షం పడింది ఉదయం అయినా ఇప్పుడు 11-12 అయింది ఎండ ఉంది కదా అని ఇప్పుడు మొదలు పెట్టా. ఎండకైనా కొడతా ఆయిల్ ఎగ్ ఆయిల్ దూర్ పెద్ద చెట్లకైతే కొంచెం ఇలా ఫోర్స్ పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. లోపలకంతా వర్షం పడుతుంది కదా పురుగు పురుగు వస్తుందని ముందే కొట్టుకోవటం ఇది తగ్గిందనుకో మళ్ళీ ఎయిర్ పంప్ చేసి ఆయనే పట్టుకుని ఆయనే కొట్టాలా ఇప్పుడు అది ఒక్క చేత్తో చాలు చాలు ఆ మొక్కకు చాలు ఇంకా అన్ని కూరగాయలు అన్నమాట పైన ఇవేంటైతే చిన్న చిన్నవి ఇవి పాలకూరనా కాకరకాయలు పాకాయి ఇది పక్క ఇదేంటే ఇది ఇది బీరకాయ అది కాకరకాయ నెక్స్ట్ గోంగూర అయితే రెడీ అవుతా ఉంది. నెక్స్ట్ గోంగూర పప్పు చేసి పెడదాం మన గోంగూరతో పొట్లకాయలు అదేనా పొట్లకాయ ఇది సొరకాయ సొరకాయకి పెద్ద ఆకులు ఉంటాయా? ఆహా ఇది సొరకాయ అంటండి ఇది పొట్లకాయ అంట. అసలు కాయ ఏమో పెద్దగా ఉంది కదా అని నేను ఆకు కూడా పెద్దగా ఉంటుంది అనుకున్నా అలా కాదంట. అమ్మో కనుక్కోవడం కష్టమే. కాసిన తర్వాత నువ్వు మా అమ్మలాగా కాదు నువ్వు ఏదంటే అది చేస్తా దూరం బో అంటాయమ్మా ఇవి. ఒక్కరోజు మిస్ అయితే అలవడిపోతాయి మా అమ్మ మిస్ అయిపోయింది మా అమ్మ మిస్ అయిపోయింది అని. స్టార్టింగ్లో ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండాలా. ఇలా మా మాటలు అయితే కొనసాగుతూనే ఉంటాయి. మీరు మటుకు మా వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, మా ఛానల్ని మటుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అదైతే క్లిక్ చేయండి. అప్పుడే మేము వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకే వీడియోస్ డైరెక్ట్గా వచ్చేస్తే మీరు వెతకాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.